సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం, రైతు రుణమాఫీపై ఇరువురు సవాళ్లు ప్రతి సవాళ్లు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత, కాసేపట్లో గన్ పార్క్ కు మాజీ మంత్రి హరీష్ రావు. మరో జైత్ర యాత్రకు సీఎం వైఎస్ జగన్ సిద్ధం. ఎల్లుండి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు, ప్రతిరోజు 3 ప్రచార సభల్లో పాల్గొనున్న సీఎం జగన్. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్స్ ప్రక్రియ, నేడు నామినేషన్ల పరిశీలన. కొనసాగుతున్న 2వ విడత పోలింగ్, 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాలకు ఓటింగ్. టీడీపీ అసంతృప్త నేతలకు ప్రశాంత్ కిషోర్ ఫోన్లు, అధికారంలోకి రాని టీడీపీ పదవులు ఎలా ఇస్తుందని నిలదీస్తున్న రెబల్స్. దళితులపై నారా భువనేశ్వరి బూతుల దండకం, వేధవల్లారా అంటూ బూతు పురాణం. శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ప్రలోభాలు, మద్యం పంచుతూ అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు. శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయుల దౌర్జన్యం, వైఎస్ఆర్సీపీ నేత దిలీప్ ట్రాక్టర్ కు నిప్పు పెట్టిన దుండగులు. గుంటూరు జిల్లా కొన్నూరులో జనసేన పార్టీకి షాక్, వైఎస్ఆర్సీపీలో చేరిన 50 కుటుంబాలు. వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేటలో భారీగా చేరికలు, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో 150 కుటుంబాల చేరిక. అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీకి ఎదురు దెబ్బ, టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన 60 కుటుంబాలు. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పేదారెడ్డి సమక్షంలో చేరికలు, కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అమిత్ షా, రెండు పార్టీలు కలిసి ప్రజలను దోచుకున్నాయంటూ విమర్శ. ఈ నెల 29న తెలంగాణలో బీజేపీ నేషనల్ చీఫ్ పర్యటన, ఖమ్మం మహబూబాబాద్ బహిరంగ సభల్లో పాల్గొన్న జేపీ నడ్డ. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికి జరిగిన మంచేంటి, నినాదాలు ఇవ్వటం తప్ప చేసిందేమీ లేదంటూ కేసీఆర్ ఫైర్. తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర, సాయంత్రం మహబూబ్ నగర్ లో కేసీఆర్ రోడ్ షో. తెలంగాణ ఎంపీ స్థానాలకు రికార్డు స్థాయిలో నామినేషన్స్, 893 మంది అభ్యర్థులకు 1488 సెట్లు దాఖలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్పై నేడు తీర్పు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు. నేడు తిరుపతి జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన, సంస్కృత వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనున్న ధన్కడ్. విశాఖలో బీహెచ్పీలో మినీ వ్యాన్ లో అగ్ని ప్రమాదం, ఆగి ఉన్న వ్యాన్ నుంచి భారీగా మంటలు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ పై బెంగళూరు గెలుపు, బెంగళూరు బౌలర్లకు చేతులెత్తేసిన ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు, 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాలకు తరలి వచ్చిన భక్త జనం. అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల భీభత్సం, చైనా భారత్ మధ్య కూలిన దిబాంగ్ వ్యాలీ, స్థానికుల ఆందోళన. రాహుల్ అఖిలేష్ లు ఓడిపోయే జంట, యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ ఫైర్. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న డార్జిలింగ్ లో టాయ్ ట్రైన్, ప్రయాణికులకు 130 ఏళ్లుగా సర్వీస్. ఏపీలో మరో 3 రోజుల పాటు వడగాల్పులు, పలు జిల్లాల్లో మరింత పెరగనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు, నేడు 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు విచ్చే అవకాశం. నేడు కోల్కతా వర్సెస్ పంజాబ్ మ్యాచ్, ఈడెన్ గార్డెన్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్.